లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో లాస్ట్ వీడియో చూసినారు కదా మీరు మోడిఫికేషన్ సిరీస్ది. సో దాంట్లో మనము ర్యాప్ చేపిద్దాం అనుకున్నాం అన్నమాట బండికి. సో ర్యాప్ చేయించే ముందు పీపీ ఫైవ్ తీపిచ్చేయాలి. ర్యాప్ ఇంకా డిసైడ్ కాలేదు, నేను ఒక 2-3 కంపెనీస్ తో మాట్లాడుతున్నాను ర్యాప్ గురించి, అది అవుతుందా అవ్వదా అని చెప్పేసి. సో యాక్చువల్లీ మన బండిలో చిన్న ప్రాబ్లం ఏంటంటే, పీపీఎఫ్ చేయించినప్పుడు ఇక్కడ చిన్న ఎయిర్ బబుల్ ఉండే అనమాట, అది పెద్దగా ఇప్పుడు మొత్తం గలీజ్గా అనిపిస్తుంది. సో టైం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఏదైనా నేను పీపీఎఫ్ తీసేద్దాం అనుకుంటున్నా. సో పీపీఎఫ్ వల్ల బెనిఫిట్స్ ఏందో చూపిస్తాను మీ అందరికీ ఇప్పుడు నేను. అయ్యో మన వంటూ బ్లాగ్ చేయమన్నారు కదా వీడు, చాలా కంత్రిగాడు వీడు. వీడు ఫుడ్ పెట్టే టైంకి వస్తాడు కానీ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ రాడు. రేయ్ రేయ్ చూడు. అండ్ చాలామంది పీపీఎఫ్ పెద్ద స్కామ్ అనుకుంటారు, అండ్ చాలామంది వేస్ట్ అది వేయించి అది అని అనుకుంటారు అనమాట. సో దాని బెనిఫిట్స్ ఏందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియోలో. అండ్ బైక్కి పీపీఎఫ్ ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో చిన్న ఎక్స్పెరిమెంట్ ఇద్దాం మనం, ఒకవేళ నైఫ్ ఏమైనా ఉంటే కట్ చేసి కూడా చూపిస్తాం మీకు దాని అన్ని మైక్రోన్స్ ఉంటుంది ఏంది అని చెప్పేసి. ఎటన్ పీకే ఇస్తున్నాం కాబట్టి ఇంకా పీపీఎఫ్ మనకు పనికిరాదు, మళ్ళీ పీపీఎఫ్ ఇవ్వాలి. సో నా దానికైతే ఒక ట్యాంక్ ఇంకా ముందు ఫెండర్కి, హెడ్ లైట్స్కి, ఇంకా స్పీడోమీటర్కి ఉందన్నమాట. సో ఫుల్ బాడీ పీపీఎఫ్ అయితే నేను చేయలేదు, ఎందుకంటే నా సైడ్ మొత్తం మ్యాట్ ప్యానల్స్ ఉన్నాయి, దానికి మ్యాట్ పీపీఎఫ్ వేయాల్సిండే. సో ఎట్లన్నా మనం రీపెయింట్ ఇద్దామని నాకు ముందు నుంచే థాట్ ఉంది కాబట్టి నేను దానికి పీపీఎఫ్ వేయలేదన్నమాట. ఇంకా ట్యాంక్ ఏందన్నా ఇంకా సరే వేయిద్దాము, మనం ట్రిప్స్కి కూడా వెళ్తాం కదా అన్నట్టు వేయించేసిన. సో అది తీసేసి ఐల్ షో యూ గైస్ బ్యాక్ టు మోటో వ్లాగింగ్ సెటప్. అండ్ యా మనం ఈరోజు టెస్ట్ చేయనికి వీ గాట్ అ నైఫ్ అండ్ వీ ఆల్సో గాట్ అ పర్మనెంట్ మార్కర్. సో సబ్స్క్రైబ్ టు ఆశిక్ సాబు. అండ్ ఇది కూడా మనం తీసేసాలి. నేను ఇది ఒక కస్టమ్ సాబు స్పెక్ట్ ఒకటి చేపిస్తున్నాను అనమాట, ఒక కంప్లీట్ కార్బన్ ఫైబర్ది చేపిద్దాం అనుకుంటున్నా. సో చూడండి కట్ కూడా చేసిన నేను, బయటికి వెళ్ళినా చూపిస్తా. నైఫ్ ఉంది అండ్ ఒక పెన్ కూడా ఉంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ రాసిన సబ్స్క్రైబ్ టు ఆశిక్ సాబు అని. లాస్ట్ టైం ఇది నాగా చైతన్యకి నంబర్ ప్లేట్స్ ఇచ్చేటప్పుడు తీసుకున్న నోట్స్ చేయడానికి. సో యా యాక్చువల్లీ సాబు స్పెక్ నుంచి మనం నాగా చైతన్య ఒక నంబర్ ప్లేట్ చేసినాం అనమాట, అది కొన్ని రీజన్స్ వల్ల మనం పబ్లిష్ చేయలేదు. బట్ యా ఎంత లౌడ్ ఉంటుందో అసలు ఇవ్వండి. మా నేబర్స్ అందరికీ నేనంటే చాలా ఇష్టం కాబట్టి నన్ను ఏమంటలేరు కానీ, యాక్చువల్లీ బండి ఇక్కడ పార్క్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు చూడండి ఇది మన ట్యాంక్ కదా, పీపీఎఫ్ ఉంది అండ్ మనం నైఫ్తో కట్ చేసిన ఏం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరే బండి ఏమన్నా వచ్చి మిమ్మల్ని గుద్దేసింది లేకపోతే ఏమని అనుకోండి, ఈవెన్ ఇఫ్ యూ పుట్ ఎనీ స్క్రాచెస్, ఆబ్వియస్లీ దీని డీవీ కట్ చేస్తే అయితే మనం డెఫినెట్గా స్క్రాచెస్ పడతాయి. బట్ నార్మల్ పైన పైన కట్ చేసుకుంటే ఏం కాదనమాట. అయినా స్టిల్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అయితే మనం పెట్టాలి కట్ అవ్వాలంటే, ఎందుకంటే నార్మల్గా కట్ చేస్తేనే పీపీఎఫ్ కట్ కాదు. అండ్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇది పీకేషాలి, అది చేసినప్పుడు పీకేసినాము. సో మళ్ళీ 3M టేప్ తొత్తకబెట్టినాం దీన్ని. సో ఇప్పుడైతే మనం మొత్తం ఇది పీకేద్దాం పీపీఎఫ్ దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరే బండి, ఇది స్క్రాచెస్ కానీ పెయింట్ కానీ అనుకోండి, మీ బండి మీద పడ్డా కానీ ఏం కాదు, ఎందుకంటే పీపీఎఫ్ పైన ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా వచ్చి క్రాష్ చేసిన అనుకోండి, ఇది వాళ్ళ పెయింట్ అనుకోండి, ఇది ఏంటంటే పీపీఎఫ్ మీదే ఉంటుంది, లోపలికి వెళ్ళదు. చాలా మంది పీపీఎఫ్ని స్కామ్ లాగా కన్సిడర్ చేస్తారనమాట, అంటే యాక్సిడెంట్ అయితే డెంట్ పడితే మళ్ళీ మనం ఎట్లన్నా దాన్ని రీపెయింట్ చేయాలి, అప్పుడు మళ్ళీ అంతే కాస్టింగ్ అవుతుంది, పీపీఎఫ్ అయిపోయినకి ఒక 1 lakh అవుతుంది నార్మల్ కార్స్కి అయితే, బైక్ అంతే 10-20,000 అవుతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ మళ్ళీ స్కామే కదా, పీపీఎఫ్ ఎందుకు వేసి లాభం అని చెప్పి చాలామంది అంటారు. నేను ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏంటంటే, నా లాంటి వన్కి అయితే నార్మల్ స్క్రాచెస్ ఉంటే బండి మీద నచ్చదు అనమాట. అండ్ పీపీఎఫ్ ఏంటంటే స్క్రాచ్ రెసిస్టెంట్, ఒకసారి మేము ఎండలో పెట్టినారనుకోండి మళ్ళీ ఆ స్క్రాచెస్ అన్ని కవర్ అయిపోతాయి, డీప్ స్క్రాచెస్ ఆబ్వియస్లీ కావు బట్ పైన పైన ఉన్న స్క్రాచెస్ అయితే అన్ని కవర్ అయిపోతాయి. పీపీఎఫ్ ఏంటంటే ఓవర్ టైం మనకి గ్లాసీ ఫినిష్ వస్తుంది అండ్ కలర్ ప్రీమియం కలర్ కనిపిస్తూనే ఉంటుంది అనమాట. నార్మల్ మీరు పెయింట్ వేసిన బండ్లకి అయితే అది ఫేడ్ అవుట్ అయిపోతుంది 2-3 ఇయర్స్లో, పీపీఎఫ్ ఉంటే ఏంటంటే అది ఇంకా కొంచెం గ్లాసీ గ్లాసీగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ పర్సనల్ ప్రిఫరెన్స్, చాలామందికి పైసలు వేస్ట్ అనిపించచ్చు, ఇంకా పైసలు వద్దు పర్లేదు అనుకునే వాళ్ళు చేయించుకోవచ్చు, పర్సనల్ ప్రిఫరెన్స్. నేనేం పుష్ చేయట్లేదు పీపీఎఫ్ వేయించుకున్నానే, కానీ ఏంటంటే ఒక సేఫ్టీ మెజర్ అంతే, మీకు డబ్బులు ఉన్నప్పుడు వేయించుకోండి, డబ్బులు లేకపోతే లైట్ తీసేసుకోండి అంతే. స్పెసిఫిక్గా వేయాలి లేకపోతే బండి ఇది అయినట్టు ఏం లేదు, ఇట్ ఈస్ అప్ టు యువర్ పర్సనల్ ప్రిఫరెన్స్. అది ఏ లెవెల్లో గ్లాస్ ఉంది చూడండి. ఇప్పుడైతే నేను బీకేస్ ఆ పీపీఎఫ్, కానీ పీకే అయితే చాలా కష్టం, ఎందుకంటే పీపీఎఫ్ చాలా గట్టిగా కూర్చుంటుంది అనమాట బండికి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే పీపీఎఫ్ 5-10 ఇయర్స్ అట్లనే వదిలేసి, మంచి పీపీఎఫ్ అయితే బాగానే ఉంటుంది కానీ లోకల్ లామినేట్స్ వేయిస్తారు కొంతమంది, అవి అయితే ఒక 2-3 మంత్స్లోనే మొత్తం ఖరాబ్ అయిపోతాయి, దాని తర్వాత అది రానికి తన్నులాడతారనమాట. చినిగిపోయింది ఇక్కడైతే నేను కట్ చేసిన, అక్కడ చినిగిపోయింది చూడండి. ఇక్కడ కట్ ఉంది కానీ కింద పెయింట్ మీద రాలేదు చూడండి, కట్ చూసినారా, దాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ పీపీఎఫ్. కాకపోతే ఏంటంటే పీకినప్పుడు ఇట్లా కొంచెం రెసిడ్యూ మిగిలిపోతుంది మనకి, మంచిగా మెథడ్ ఉంటుంది అనమాట. ఒకవేళ సరిగ్గా తీయలేదు అనుకోండి, స్ట్రెచ్ చేసి తీసినాం అనుకోండి, రెసిడ్యూ అట్లనే ఉండిపోతుంది, తర్వాత మనం పెట్రోల్తో కానీ ఇది వాటితో ఏమైనా క్లీన్ చేసుకోవాలి.
చూస్తున్నా ఎట్లుంటది మరి మనతో. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చూసినారు కదా, పీపీఎఫ్ అయితే మొత్తానికి పీకేసిన నేనైతే. అండ్ స్క్రాచెస్ కూడా కొంచెం డీప్ పడ్డాయి, నేను కావాలనే కొంచెం డీప్ కట్ చేసిన, ఎందుకంటే మీకు తెలియాలి కదా డిఫరెన్స్ ఏందో, ఎంత డెప్త్ కట్ అయితే ఏందని చెప్పేసి. సో కొన్ని చూడండి, కొన్ని దగ్గర నేను కట్ చేసిన దగ్గర ఏం మార్క్స్ ఏం పడలేదు, కొన్ని దగ్గర ఏంటంటే కొంచెం స్లైట్ స్క్రాచెస్ పడ్డాయి. ఇది ఏంటంటే క్లియర్ కట్ మీదే పడ్డాయి. సో ఒకసారి బఫింగ్ చేయించినా కానీ ఏం చేయించినా కానీ వెళ్ళిపోతాయి అన్నమాట. చాలామంది ఏం స్కామ్ అనుకుంటారంటే, ఇప్పుడు లోపల డీప్ కట్ అయిపోతుంది కదా, ఎట్లయినా కట్ అయ్యేది పీపీఎఫ్ ఉంటే ఏంది అని లేకపోతే ఏంది అనుకుంటారు. పీపీఎఫ్ ఉంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇన్ని రోజులు అయింది ఇంకేం స్క్రాచెస్ పడలేదు దీనికి, లోపల ఉన్న పెయింట్ ఇంకా అలానే ఉందన్నమాట. సో డ్యామేజ్ ఏమున్నా పీపీఎఫ్ఏ తీసుకుంది. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ ఆన్ చేసి చెప్పండి. బై బై. అండ్ ఈరోజు మన హెయిర్ ఇంత డీసెంట్గా మన మాట వినడానికి కారణం ఏంటంటే సీరం పెట్టిన అనమాట. సో సీరం పెడితే ఏంటంటే కొంచెం కూర్చుంటుంది జుట్టు. సో ఎవరికన్నా లాంగ్ హెయిర్ ఉండి కూర్చోకపోతే సీరం వాడండి. ఏం సీరం నేనేం ప్రమోట్ చేయట్లేదు, ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ యా నచ్చితే యూజ్ చేయండి. వీడైతే మన వెనకనే తిరుగుతున్నాడు. మిమ్మల్ని పాపం మీ మొన్న ఎవరో అటాక్ చేసినారు వేరే కుక్కర్ అన్నీ కలిసి, అందుకే మన ఫేస్ కొంచెం ఫక్ అయిపోయింది అన్నమాట.